జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బాలినేనిపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల చేస్తున్న విమర్శలను ఖండించిన వైఎస్ఆర్సీపీ నేతలు. అంగరంగ వైభవంగా రంగారాయణ చెరువులో శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం, తిలకించిన భక్తులు. ఒంగోలు గద్దలగుంటలో ఘనంగా జరిగిన పారువేట ఉత్సవం, పాల్గొన్న పలువురు ప్రముఖులు. ప్రకాశం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త మద్దిశెట్టి వేణుగోపాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జగన్ సమక్షంలో పార్టీలో చేరిన వేణుగోపాల్ను జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దర్శి కాన్స్టిట్యున్సీకి నన్ను పోటీ చేయాలని నాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. దాన్ని నేను అన్ని విధాలా కష్టపడుతూ తప్పనిసరిగా భారీ మెజారిటీతో గెలిపిస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. దానికి అయ్యేటటువంటి ఏ విధమైనటువంటి కష్టానికి కూడా నన్ను వెనకాడకుండా అన్ని విధాలా నేను ముందుకెళ్ళి అందరి సహకారంతో నేను ముందుకెళ్తాను. ముఖ్యంగా సోదర సమానత్వ శివ కలిసి తనతో కలిసి మేమిద్దరం కూడా సమన్వయంతో ముందుకెళ్తాము. ఆయన సలహాలు సూచనల మేరకు కూడా నేను పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా నేను ఈ చేరికి కారణమైనటువంటి సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి గారు, బాలినేని శ్రీనివాస్ గారు, వైవి సుబ్బారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞుణ్ణి. నేను వైసీపీ పార్టీకి నా సాయశక్తులు కృషి చేసి ఇప్పుడే మన జగన్మోహన్ రెడ్డి గారు నాకు సూచన ఇవ్వడం జరిగింది. ఒంగోలులో కూడా నేను కొంచెం వాసనకి సహాయపడాలని, దానికి కూడా నేను తప్పకుండా కట్టుబడి ఉంటాను. ఈ విధంగా నేను ఎక్కడైతే నా అవసరం ఉంటుందో పార్టీకి నేను తప్పకుండా పనిచేస్తూ ముందుకెళ్తానని కోరుకుంటున్నాను. దర్శి ప్రజలందరికీ కోరుకునేది ఒకటే, ఈసారి తప్పనిసరిగా భారీ మెజార్టీతో వైసీపీతో గెలిపించి మనం జగన్మోహన్ రెడ్డి దగ్గర మన్నాలు పొందాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సోదరులు వేణుగోపాల్ గారు దర్శి నియోజకవర్గ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా గతంలో నేను ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆడ మా కుటుంబం 15 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంది. కొన్ని మా పర్సనల్ కారణాల వల్ల మేము పోటీ చేయలేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు, వాసన్న ఎంపీ గారు, సుబ్బారెడ్డి గారు, మద్దిశెట్టి గారిని అడిగి ఈసారి పార్టీలో చేర్చుకొని మద్దిశెట్టి గారిని మా పూర్తి సపోర్ట్తో ఈసారి గెలిపించాలనుకున్నాము. మేము మా కుటుంబం అందరం కలిసి, పార్టీ శ్రేణులు అందరూ కలిసి మద్దిశెట్టి గారికి పూర్తి బాధ్యతలు అప్పగించారు కాబట్టి ఎలక్షన్లో శాశ్వతలో కృషి చేసి సపోర్ట్ చేసి గెలిపిస్తాం. కొప్పోలు రోడ్డు ఇందిరమ్మ కాలనీలో జరుగుతున్న క్రికెట్ పోటీలు ముగిశాయి. హోరాహోరీగా జరిగిన క్రికెట్ పోటీలలో ఇందిరమ్మ కాలనీ జట్టు గెలుపొందింది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు, నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్ణచంద్రారెడ్డి, టి రమణయ్య, ఎం నాంచారెడ్డి, బాలకృష్ణారెడ్డి, కందుల కోటి, శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధికి నిర్వచనం తెలియని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనిని విమర్శించడం మానుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఒంగోలు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఒంగోలు నగరాధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 4.5 సంవత్సరాల నుండి బాలినేని కనిపించకుండా పోయారంటూ దామచర్ల చేసిన విమర్శలను ఖండించారు. సీఎం చంద్రబాబు జిల్లాకు 10 సార్లకు పైగా వచ్చినా మైనింగ్ డిటర్నరీ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారా అని వెంకట్రావు ప్రశ్నించారు. సంక్రాంతికి వెలిగొండ నీళ్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. బాలినేని హయాంలో ఒంగోలును కార్పొరేషన్ చేయడం వలన వస్తున్న నిధులతో రోడ్లు వేస్తూ ప్రజల సొమ్ము దోచుకుంటున్న తెలుగుదేశం నాయకులు బాలినేనిని విమర్శించడం అర్ధరహితమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కావటి రవి,
ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పి రత్నరాజు, మైనార్టీసీఎల్ నాయకుడు ఇంతజార్ తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు వైఎస్ఆర్సీపీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నగరంలో చేశారు, కొత్తపట్నం మండలంలో చేశారు, ఒంగోలు మండలంలో చేశారు. అదేవిధంగా గత 4-5 నెలల నుంచి రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం డివిజన్లో చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యక్రమాలు చేస్తున్నాను. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో నేను రోడ్లు వేసాను, రంగులు వేసాను అంటున్నావు. నేను మీడియా మిత్రులకి ఒకటి తెలియజేసుకున్నాను. ఎప్పుడు మీరు మాట్లాడినా దామచర్ల జనార్దన్ గారు నేను రోడ్లు వేసాను, డ్రైన్లు కట్టాను అంటున్నాడు. ఈ రోడ్లు డ్రైన్లు ప్రజల జీవన ప్రమాణాలు మారుస్తున్నాయా? ప్రజల జీవన ప్రమాణాలు మార్చే పని నువ్వు ఏదైనా చేశావా? ఒంగోలు నగరానికి కానీ జిల్లాకు కానీ, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నావు నువ్వు, ఒంగోలు నగర ఎమ్మెల్యేగా ఉన్నావు, 10 సార్లు ముఖ్యమంత్రి గారు ఒంగోలు వస్తే జిల్లాకి ఇచ్చిన హామీలని నువ్వు విస్మరించి అతాసలు నీకు చేతగాని దద్దమ్మలాగా నువ్వు సాధించుకోకుండా బాలనేల మీద అవాకులు చవాకులు పేలటం ఎంతవరకు సంబంధించము? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒంగోలులో మేము అభివృద్ధి చేశాము అభివృద్ధి చేశామని చెప్పుకోవటం జరుగుతూ ఉంది. ఈరోజు ఒంగోలు చుట్టుపక్కల 40 స్లమ్స్లో ఏ స్లమ్లో ఉన్నా కొత్తగా మీరు అభివృద్ధి చేసింది ఒక్క చోట చూపించండి. అంతేకాదు మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే కాంట్రాక్టర్ల లాభం కోసం వేసిన సిమెంట్ రోడ్డు మీదే సిమెంట్ రేటు వేయటం, కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి పోయిందన్నట్టు ఈరోజు మీరు వేసిన కొత్త రోడ్లన్నీ కూడా కాంట్రాక్టర్ల ధనదాహానికి మీ ధనదాహానికి చిన్న వర్షం పడ్డా కానీ ఈరోజు ఒంగోలులో మోకాళ్ళలోతు నీళ్లు నిలిచిపోయే పరిస్థితి ఉంది. మీరు చేసిన అభివృద్ధి అభివృద్ధి అని చెప్పుకుంటున్నారు, ఖచ్చితమైన అభివృద్ధి ఒక్కటి చెప్పండి, శాశ్వత అభివృద్ధి మీరు ఈ 4.5 సంవత్సరంలో మీరు చేసిన అభివృద్ధి ఏ ఒక్కటని చెప్పండి. దాన్ని వైఎస్ఆర్సీపీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పార్టీ పిలుపు ఏదైనా ఒక ధర్నా కానీ ఒక రాస్తా రోగ్ కానీ రైతు దీక్ష కానీ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన దీక్షలు కానీ ఏది ఏ పిలుపు అయినా కూడా మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అటెండ్ అయ్యి కార్యక్రమాన్ని సక్సెస్ చేయలేదా? మరి ఆ రోజు అది ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని కార్యక్రమాలు, మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాని తర్వాత ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా 3వ నెల నుంచే మరి అన్ని ఎన్నో కార్యక్రమాలు పిలిపించారు. ప్రతి కార్యక్రమానికి మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి ఆయన అటెండ్ అయ్యి సక్సెస్ చేసిన రోజులు. మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సొంత డబ్బులతోటి ఫ్లెక్సీలు వేయించుకున్నారని చెప్పి అన్నారు సార్. అంత కర్మ మీకులాగా మా నాయకుడు బాలినేనికి పట్టలేదు. మా నాయకుడు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన వెన్నంటే వేలాది మంది కార్యకర్తలు వేలాది మంది అభిమానులు ఉన్నారు. దట్ ఈజ్ బాలినేని. మీరు అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ తరహాలో ఇక్కడ మీరు కార్పొరేషన్లో పన్నులు వసూలు చేస్తున్నారు. మరి ఒక అండర్ డ్రైనేజ్ ఎక్కడ ఉంది? మరి ఒక అండర్ కేబుల్ ఎలక్ట్రికల్ కేబుల్ ఎక్కడ ఉంది? ఇదా మీ అభివృద్ధి. గుంటూరు రోడ్డు, ఈ నెల్లూరు బస్టాండ్ ఎక్స్టెన్షన్ రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తే అభివృద్ధి అయిపోతుందా? మీరు గుర్తుపెట్టుకోండి సార్, అభివృద్ధి అంటే గతంలో కూడా చెప్పాం, ఉల్చి చెక్ డ్యామ్ అని చెప్పుకోవాలి, లేకపోతే రిమ్స్ కాలేజ్ అని చెప్పుకోవాలి. మీకు ఇంకో గతంలో కూడా చెప్పున్నాం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి. ఆయన రాష్ట్రంలో వైసీపీ కీలక నేత. ఆ కీలక నేతకు పార్టీ పరిస్థితులపై, పార్టీ సమస్యలపై తదు అనుగుణంగా హైదరాబాద్ వెళ్ళి రా వస్తున్నారు తప్పితే ఇంకెక్కడికి వెళ్ళారు ఆయన? మీ భయం, మీరు ఎక్కడు, మీరు ఒంగోలు దాటి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? మీరు ఇక్కడి నుంచి వెళ్తే ఇంకెవరైనా వచ్చి కొత్త వాళ్ళు మీ ఎమ్మెల్యే సీట్కి అడ్డుపడతారు, మీకు మీ భయం. సంక్రాంతి సందర్భంగా గద్దలగుంటలో జరిగిన పార్వేటలో దామచర్ల జనార్దన్, మాగుంట శ్రీనివాసులరెడ్డి, దామచర్ల సత్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో దామచర్ల జనార్దన్ పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, తాతాప్రసాద్, అయినాబత్తిని ఘనశ్యామ్, కొట్టారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, బెల్లం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నుంచి పక్కన ఫోటో తీసుకోండి. ఇంత ఖాతా చెప్పి అవును హ్యాండ్ ఇచ్చు ఇలా నేను పక్కన వచ్చేసాను హ్యాండ్ అయ్యింది. ఒక పండుగ వాతావరణం మనందరూ ఎంతో కష్టపడితే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలో మీ అందరికీ
ఎంతో రెట్టింపు వచ్చేదంటే ఈ ఒంగోలు నియోజకవర్గం మనం అత్యధికంగా సుందరంగా అభివృద్ధి చేసుకున్నాం. ఆ ఘనత మన గౌరవ శాసనసభ్యులు దామోదర్ జనార్దన్ రావు గారు చెందుతుంది. గత 20 సంవత్సరాల్లో ఈ ఒంగోలు నగరం ఎలా ఉందో ఈ 4.5 సంవత్సరంలో మనం దాన్ని అందుకంటే రెట్టింపుగా అభివృద్ధి చేసుకొని ఎక్కడ ఎవరికి సామాన్య పౌరుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలాంటి ఒక మంచి నగరాన్ని సృష్టించిన మీ శాసనసభ్యుల గారికి మనందరం ఒక్కసారి మీ కరదాదులుంటే రాబోయే రోజుల్లో ఎన్నికల్లో మనందరం మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబుని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి అవకాశం ఇచ్చిన ఈ ఒంగోలు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మన కనవ రోజు మన పార్వేటికి రావటం, మీ అందరినీ కలుసుకోవటం ఇది ఆనవాయితీగా మీ అందరినీ కలుసుకుంటా ఉన్నాం. ఈరోజు కూడా మీ దగ్గరికి ఈరోజు కనుమ పండుగ రోజు మీ అందరి దగ్గరికి రావటం చాలా సంతోషం. మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి, మీ కుటుంబ సభ్యులతో అన్ని విధాలుగా కూడా మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే మనం వచ్చిన తర్వాత 2014లో మీ ఆశీస్సులతో ఆ రోజు నేను ఎమ్మెల్యేగా గెలిచాను. గెలిచిన తర్వాత నుంచి రాత్రి పగులు చాకరీ చేశాను. ఈరోజు మనకి ₹3.5 కోట్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశాం. ఈరోజు 1.25 కోట్ల ఆల్రెడీ జరుగుతూ ఉంది. అంటే మీ డివిజన్ వరకు 5 కోట్లతోటి అన్ని మనకి చేయాల్సిన అవసరాన్ని అనుభవం చేశాను. మన వాళ్ళు ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమైనా మ్యారేజ్ చేసుకోవాలంటే ఇబ్బంది, ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఇబ్బంది, అంటే అప్పటికప్పుడు శాంక్షన్ చేసి కళ్యాణ మండపం కట్టిస్తా ఉన్నాను. మీకోసం అనేక కార్యక్రమాలు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు చాలా చేశాం. ఈరోజు ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా 18 గంటలు పనిచేస్తూ ఎన్నో ఇబ్బందులు ఉంటే కూడా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా మనకి చేస్తా ఉన్నారు. ఈరోజు ఏ ఏరియా పండి, టౌన్లో ఎక్కడికైనా పండి, మనం వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలు ఆ మార్పు మీకు కనపడుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు. అన్ని ప్రాంతాలను డెవలప్ చేశాం. ఈరోజు మంచినీళ్ళ సమస్య అనేది లేకుండా పూర్తిగా మంచినీళ్ళు కూడా ఇవాళ 160 కోట్లతోటి ఈరోజు గుళ్ళకమ్మ నుంచి పైప్ లైన్ వేస్తున్నాం. రేపు మార్చి నుంచి ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం. అది నేను చెప్పిన మేము ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పాం. వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాలు కూడా మీకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అవన్నీ చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఏరియాలో కూడా ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇదివరకు ఏ విధంగా ఉండేదో నాకు తెలియదు, కానీ మనం వచ్చిన తర్వాత 100కి 100% పెన్షన్లు ఇచ్చాను, రేషన్ కార్డులు ఇచ్చాను, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. ఈరోజు ప్రతి పట్టణం ఉండే వాళ్ళకి మరుగుదొడ్లు లేకపోతే మరుగుదొడ్లు కట్టించాం. ఈరోజు ప్రతి ప్రాంతాన్ని ఈరోజు డెవలప్మెంట్ చేసుకుంటూ శానిటేషన్ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా దాన్ని కూడా మనం చేసుకోవడం జరిగింది. ఈరోజు డంపింగ్ యార్డులు తీసుకొచ్చాం. అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈరోజు మన ఉండంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. నిరంతరం మీకు అందుబాటులో ఉన్నాం. నిరంతరం మీరు చెప్పే కార్యక్రమాలని సంక్షేమ పథకాలు కానీ ఏ విధంగా ప్రతి ఒక్కరికి వస్తున్నాయో, ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా అన్ని పనులు కూడా మనం ఎట్లా చేస్తున్నాం అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రేపు మళ్ళా 2 నెలలు ఎన్నికలు వస్తున్నాయి, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మనం చేసే కార్యక్రమాలను కూడా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని మీ ఎప్పుడైనా మీ ఆధారం ఉంటేనే మనం ఏ పనులైనా చేయొచ్చు. అవన్నీ కూడా మీరు సహకరించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు పార్లమెంట్కి వచ్చాం. మన వాళ్ళైతే ఈరోజు ఎంతోమంది బ్రహ్మాండమైన స్వాగతం పలికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత కార్యక్రమం మాదిరి రాత్రి కొంతమంది ఎంతోమంది కూడా నిద్ర పోకుండా ఈ ప్రాంతంలో అంతా కూడా కష్టపడి పనిచేశారు. అదేవిధంగా ఈరోజు మనకు వచ్చిన ర్యాలీలో కూడా అనేక మంది కూడా ఈరోజు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. దీనికి ఎప్పుడు ఇప్పుడు ఈ
ఇబ్బంది వచ్చినా కూడా మీకు ఎప్పుడు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటామని చెప్పేసి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారని లోన్స్ కావాలంటే లోన్స్ ఇప్పించాం, ఎస్సీ లోన్స్ కావాలంటే ఎస్సీ లోన్స్, ఎస్టీ లోన్స్ కావాలంటే ఎస్టీ లోన్స్. గాంధీ పార్క్లో శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత చెన్నకేశవ స్వామి దేవాలయం నుండి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తెప్పోత్సవం వద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, దామచర్ల సత్య తత్తరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు పరాంకుశం రమానాథాచార్యులు, పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి ఈ పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు.
వెనక్కి జరగండి అన్న. స్వామివారి జపోత్సవం ఈరోజు మన గాంధీ పార్క్లో చేయడం జరుగుతూ ఉంది. పోయినసారి కూడా చేసాం. ఎందుకంటే భక్తులు ఎక్కువ మంది తపోత్సవం చేస్తే సంతోషంగా ఉంటుంది, అందరూ కూడా దర్శనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా పెట్టాం. అనేక మంది భక్తులు కూడా ఈరోజు తెనకేతుస్వామి దర్శనం చేసుకోవటం, ఈ కార్యక్రమానికి నేను కానీ మన మావన్ శ్రీనివాస్ రెడ్డి గారు అందరం కూడా వచ్చి దాన్ని కూడా మేము కూడా దర్శనం చేసుకొని వెళ్ళటం జరుగుతూ ఉంది. ఏదైనా కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో వాళ్ళు చేసే కార్యక్రమాల్లో ఆరోగ్యవంతంగా వాళ్ళ కుటుంబాలంతా సంతోషంగా ఉండాలని చెనకేశ్వర స్వామిని కూడా నేను కూడా ప్రార్థిస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకున్నాం. చెనకేశ్వర స్వామి వారి తపోత్సవం, అందరు నాయకులు మన ఒంగోలు ప్రజలందరూ ఈ సంక్రాంతి సందర్భంగా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టాన్ని మనందరం గుర్తించి ఆయనకి నిండు మనస్సుతోటి ఈ ప్రభుత్వం మీద వాళ్ళు నిన్ను మనసుతోటి ఆశీర్వదించాలని, అలాగే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు సోదరుడు దామచల్ జనార్దన్ రావు గారు కానీ మన ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఆ చెనకేల స్వామి దివ్యమైన ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే మన ముఖ్యమంత్రి గారికి మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెప్పోత్సవం ఒంగోలులో ఘనంగా జరుపుకుంటుంటాం. ఈరోజు ప్రజానికం అందరూ కూడా భక్తులు కూడా వేలాది మంది వచ్చి తరించి ఈ తెప్పోత్సవాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మనం ఆనవాయితీగా జరుపుకుంటున్నాం. ఈరోజు సంతోషమైన వాతావరణంలో ఇంటిళ్ళ పాది అందరూ కూడా గాంధీ పార్క్లో రంగరాయ చెరువులో తెప్పోత్సవాన్ని అంటే సాయంత్రం నుంచి అదే పనిలో ఇక్కడికి రావటం అందరూ కూడా ఆ భగవంతుడి కృపకు కూడా పాత్రులు కావాలనే ఉద్దేశంతో వారు వచ్చిన వారందరి భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ ఆ చెన్నకేశవ స్వామి అందరినీ కూడా ఆశీర్వదించాలి. కనుమ పండుగ సందర్భంగా ఎన్టీఆర్ కళా పరిషత్తులో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో గోపూజ నిర్వహించారు. గోపూజ విశిష్టతను తెలియజేస్తూ పలువురు చిన్నారులు ఆలపించిన కీర్తనలు ఆకట్టుకున్నాయి. ఇస్కాన్ ప్రవచనాలు, మహిళల కోలాటం, చిన్నారుల నృత్య ప్రదర్శన, సురభి కళాకారులు ప్రదర్శించిన పాతాళ భైరవి పద్య నాటకం ప్రేక్షకులను పరవశింపజేసింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు, అన్న నల్లూరి వెంకటేశ్వర్లు కళాకారులను సన్మానించారు. ఈదర భరత్, అన్నమనేని ప్రసాద్, జుజ్జూరి వెంకట్రావు, బాలకోటయ్య, ఆర్ బ్రహ్మయ్య ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముత్యునాథర్పాడు గ్రామం కళకి ఆటలకి పెద్ద కేంద్రం ఒకప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఆ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది కామేపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యాన. ఇది మన గ్రామీణ కళారూపం. అమ్మాయిలంతా కోలాటం వేస్తున్నారంటే మేము ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసాం, ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసాం. అయినా బాగానే చేస్తున్నారు, వాళ్ళది కాదు తప్పు.
ఆదాయ కృష్ణ ప్రసాదే. ఒక భ్రమకు గురయ్యి తను అడిగాడు, తను ఈ కృష్ణుడు గోవులను కనుక దాచిపెడితే కృష్ణుడు ఏ విధంగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే కృష్ణుడు అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు గోవుల్ని, రోజు కాపలా కాస్తూ ఉన్నాడు, వీటిని దాచిపెడితే కనుక ఏమైద్ది అని చెప్పేసి చూద్దాం అని చెప్పేసి బ్రహ్మ కలిగినటువంటి దీనిలో వాటిని తీసుకెళ్ళి దాచిపెడతాడు. దాచిపెట్టి ఆయన రోజు అని అంటే మన యొక్క మేధస్సుకు అందనటువంటి సమయం ఆయన రోజు పర్యంతము ఆయన గోవులన్నింటినీ కూడా దాచిపెడితే కృష్ణుడికి అర్థమైంది, బాలకృష్ణుడికి ఎవరు చేసి. పూర్వం ఎప్పుడు పెద్దోళ్ళు పాలు తాగలేదండి, పెరుగు మజ్జిగ నెయ్యి చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు, అంతవరకే మనం ఎప్పుడైనా పండగలు వచ్చినప్పుడు పాయసంలో ఉన్న అట్లా వాడేవాళ్ళు. ఈ టీ కాఫీలు ఇవన్నీ దీంట్లో పాలు కలుపుకోవడం చూడండి, ఇది మన ఆరోగ్యాలని నాశనం చేస్తుంది, పశువులను కూడా నాశనం చేస్తుంది. ఇంతమంది జనాలకి పాలు రావు, ఛాన్సే లేదు. ఇలా టీలో కాఫీలో అన్నిట్లో పాలు, మనకి కల్తీ పాలు వస్తున్నాయి. మన పాల అవసరాన్ని కుదిరినంత తగ్గించుకుందాం, పెరుగు తిందాం, మంచిది ఆరోగ్యం, మజ్జిగ మంచి మన పెద్దోళ్ళు ఏది చేశారో అది చేద్దాం. ఈ టీల్లో కాఫీల్లో మాత్రం మనం అదొక్కటి తగ్గించుకుంటే ఇన్ని వేల సంవత్సరాలుగా మనతో కలిసి బతికిన ఆ పశువుల్ని మనం వాటిని ఇది చేయకూడదు. ఇదొక్కటి అనుకుందాము. ఈరోజు కనుమ పండుగ రోజున ఇక్కడ మాది ఫుడ్ స్టాల్ ఒకటి వస్తుంది హర్యానా అని, ఈ చిరుధాన్యాలతో అతను హోటల్ ఒకటి పెట్టాడు. 21 రోజులు కేవలం వరి అన్నం తింటే మనం జబ్బులు వస్తున్నాయి. వరితో పాటు రకరకాల గింజలు తినాలి, ఈ దోశల్లో కానీ ఇడ్లీలో కానీ ఉప్మాల్లో కానీ, దేంట్లోనే వరి కాకుండా ఇంకా ఏ ధాన్యాలతో తినొచ్చు అనేది అతను రుచి చూపించబోతున్నాడు. దాంట్లో కూడా నేను అడిగాను అతన్ని టీలు కాఫీలు కూడా. సంక్రాంతి పండుగ అన్ని వర్గాల వారికి శుభం కలుగు చేయాలని వైసీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. గద్దలగుంటలో జరిగిన పార్వేటకు బాలినేని హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ నాయకులు సింగరాజు వెంకట్రావు, కటారి శంకర్ రామానాయుడు, బాలినేని ప్రణీత్ రెడ్డి తదితరులు బాలినేని వెంట ఉన్నారు. Thank you.
గద్దలగుంట పారువేటలో నగరంలోని ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాలినేనిపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల చేస్తున్న విమర్శలను ఖండించిన వైఎస్ఆర్సీపీ నేతలు. అంగరంగ వైభవంగా రంగారాయణ చెరువులో శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం తిలకించిన భక్తులు. ఒంగోలు గద్దలగుంటలో ఘనంగా జరిగిన పారువేట ఉత్సవం పాల్గొన్న పలువురు ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.